నమస్కారం, నా పేరు ప్రవిజ. బంజారాహిల్స్ పిఎస్లో డిసెంబర్ 8th లాస్ట్ సండే నా మీద సిఐ కలింగరావు, ఎస్ఐ రాంబాబు అండ్ డిఐ రవికుమార్, ఎస్ఐ విడి నాయుడు, ఎస్ఐ రామిరెడ్డి వీళ్ళందరూ కలిసి అత్యాచార యత్నం చేశారండి. దేనికంటే వాళ్ళు డిసెంబర్ 3rd నేను ఒక పిటిషన్ ఇవ్వటానికి వెళ్ళాను. ఆ పిటిషన్ విడి నాయుడు గారు తీసుకొని ఇంకొక ఇన్స్పెక్టర్ వెనకాల నుంచి వచ్చి ఇది ఒక ప్రాస్టిట్యూట్ అన్నాడండి. ఒక ప్రాస్టిట్యూట్ రాస్తున్నట్టు కంప్లైంట్ రాసింది అని చెప్పి నన్ను అన్నాడండి. అండ్ నేను అది నేను సిపి గారికి నేను ఫార్వర్డ్ చేసి సిపి గారికి కాల్ చేస్తే సిపి గారు వెంటనే, అమ్మా నువ్వు నా ఆఫీస్కి రా, నేను వెంటనే వాళ్ళని సస్పెండ్ చేస్తాను అని చెప్పి చెప్పారు. ఇది తెలిసిన, ఇది ఏసీపీకి తెలిసి ఒక హాఫ్ అన్ అవర్లో మా హస్బెండ్కి కాల్ చేసి దయచేసి మీరు సిపి గారు ఆఫీస్కి వెళ్ళొద్దండి, సిఐ కలింగరావు గారు లీవ్లో ఉన్నారు, డిసెంబర్ 5th ఆయన వస్తారు, రాగానే నేను మీ ఇష్యూ సెటిల్ చేస్తాను అని చెప్పి మాకు ప్రామిస్ చేసి మమ్మల్ని బ్రతిమిలో అడిగితే మేము సిపి గారు ఆఫీస్కి వెళ్ళలేదండి. అండ్ డిసెంబర్ 8th ఈవినింగ్ ఈ ఇష్యూ మీదే మమ్మల్ని ఎంక్వైరీ కోసం అని చెప్పి పిలిచి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడైతే సీసీ కెమెరాస్ ఉండవో అక్కడికి నన్ను మా హస్బెండ్ని తీసుకెళ్ళి లాక్ చేసేసి మా హస్బెండ్ దగ్గర ఉన్న ఫోన్, నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్, నా ఫోన్ అన్నీ తీసేసుకొని చాలా అసభ్యకరంగా సిఐ కలింగరావు గారు అండ్ వాళ్ళ టీం డిఐ రవికుమార్, రాంబాబు, రవీందర్ అండ్ మిగిలిన పోలీసుల సహకారంతో అండి చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు నా మీద. ఇవి అన్నీ నేను చెప్పుకోలేను. అండ్ మా హస్బెండ్ని చాలా దారుణంగా కొట్టి నా సెక్షువల్గా చాలా హెరాస్ చేశారండి. ప్లీజ్ దయచేసి ఇవన్నీ షేర్ చేయండి. అండ్ నేను ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకోలేని ఉన్నాయి, అవన్నీ మా హస్బెండ్ షేర్ చేస్తారండి మీతో. హాయ్ ఎవరిబడి, నా పేరు సురేష్. యాజ్ మోస్ట్ ఆఫ్ యు నో, మేము ఒక పిటిషన్ ఇవ్వటానికి 3rd December 2019 రోజు బంజారాహిల్స్ పిఎస్కి వెళ్ళటం జరిగింది. సో బంజారాహిల్స్ పిఎస్లో కంప్లైంట్ ఇస్తున్నప్పుడు ఎస్ఐ వి డాలినాయుడు గారి సమక్షంలో ఇంకొక ఇన్స్పెక్టర్ వచ్చి కంప్లైనెంట్ అయినటువంటి నా వైఫ్ని ప్రాస్టిట్యూట్ అని తిట్టారండి. దానికి సంబంధించిన వాయిస్ రికార్డ్ విత్ ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. అయితే ఆ రోజు కంప్లైంట్ తీసుకోకుండా ఏడిపించి ఆఫ్టర్నూన్ అరౌండ్ 1:30 మేము పిఎస్కి వెళ్తే నైట్ 11:15 వరకు మమ్మల్ని పిఎస్లోనే ఉంచారు సార్. సో ఆ కంప్లైంట్ తీసుకోకుండా అదే విషయమై మిడ్నైట్ 11:15 కమిషనర్ ఆఫ్ పోలీస్కి కాల్ చేస్తే అంజనీ కుమార్ గారు చాలా కైండ్గా 11:15 ఒక సిటీ కమిషనర్ కాల్ రెస్పాండ్ అవటం ఈజ్ అ వెరీ గ్రేట్ థింగ్, ఆయన ఆన్సర్ చేసి మరీ చూడమ్మా రేపు మార్నింగ్ నువ్వు నా ఆఫీస్కి వచ్చి ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తే వెంటనే వాళ్ళని సస్పెండ్ చేసేస్తానని చెప్తే 11:45 ఇన్ ద నైట్ ఏసీపీ గారు నాకు కాల్ చేసి, సురేష్ ప్లీజ్ డోంట్ గో టు సిపి గారు, కలింగరావు ఈజ్ ఆన్ లీవ్. కలింగరావు గారు అంటే ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారండి, ఆయన లీవ్లో ఉన్నారు, 5th తిరిగి వస్తారు, కొంచెం 5th వరకు వెయిట్ చేస్తే మేమే సెటిల్ చేస్తాము అని చెప్పి ఇష్యూని 5th వరకు పోస్ట్పోన్ చేశారండి. 5th వరకు పోస్ట్పోన్ చేశాక 5th కలింగరావు గారు పిలిపించి ఇష్యూ మొత్తం విని మేము సార్ట్అవుట్ చేస్తానని ప్రామిస్ చేసి అదే ఇష్యూ విషయంలో మమ్మల్ని 8th మళ్ళీ పిఎస్కి పిలిపించారండి. సో మీన్ వైల్ 3rd midnight సిపి గారితో మాట్లాడాక 4th రోజు బంజారాహిల్స్ పిఎస్లోనే ఏసీపీ గారికి అడ్రస్ చేస్తూ ఒక పిటిషన్ ఇచ్చామండి. నా వైఫ్ని ప్రాస్టిట్యూట్ అని ఒక ఇన్స్పెక్టర్ లెవెల్ పర్సన్ తిట్టినందుకు విత్ వాయిస్ రికార్డ్ పిటిషన్ నెంబర్ 5047/2019. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, పిటిషన్ నెంబర్ 5047/2019 పిటిషన్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ టోటల్ ఎంక్వైరీ మొత్తం కలింగరావు గారు మొత్తం విని మమ్మల్ని ఇష్యూ సార్ట్అవుట్ చేస్తాం, పాసిఫై చేస్తామని ప్రామిస్ చేసి 8th పిఎస్కి పిలిపించారండి ఈవినింగ్. సో అరౌండ్ 4:00 వీవర్ కాల్డ్ డౌన్ టు ద పోలీస్ స్టేషన్ బంజారాహిల్స్ అండ్ అరౌండ్ 5:00 వీవర్ కాల్డ్ ఇన్సైడ్. సో ఇన్సైడ్ అగైన్ హీ మేడ్ ఎ గ్రేట్ మిస్ అండి, మాతో మళ్ళీ గొడవ స్టార్ట్ చేశారు అవతల పార్టీని కూర్చోబెట్టుకుని. బికాజ్ ద సేమ్ కలింగరావు గారు మే సెకండ్ 2019 పిఎస్కి పిలిపించి 20 లక్షలు ఇమ్మని బెదిరించారండి. దానికి కూడా వీ హ్యావ్ ఎ క్లియర్ ఎవిడెన్స్. సో అదే విషయంలో మళ్ళీ హీ స్టార్టెడ్ డూయింగ్ ద ప్రైవేట్ సెటిల్మెంట్ అండి. సో మాకు సెటిల్మెంట్ నచ్చక, మాకు ఇష్టం లేక అది ఎక్కడికో ఫ్లేరప్ అయ్యేసరికి ఐ హ్యావ్ టేకెన్ మై మొబైల్, ఎందుకంటే మా మొబైల్స్ అన్ని ఆయన కస్టడీలో పెట్టుకున్నారు రికార్డ్ చేస్తామని భయపడి. సో మా ఫోన్స్ మేము తీసుకుని మేము బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చాక డీసీపీ గారికి కపుల్ ఆఫ్ టైమ్స్ కాల్ చేస్తే హీ డిడ్ నాట్ ఆన్సర్ ద కాల్. దెన్ అగైన్ మై వైఫ్ కాల్ కమిషనర్ గారు.
సో కమిషనర్ గారికి కాల్ చేసినప్పుడు కమిషనర్ గారు స్పోక్ ఫర్ అ మినిట్ ఆర్ సంథింగ్ అండ్ దెన్ పాస్ ఆన్ ద ఫోన్ టు హిజ్ సీసీ అండి. సో ఎప్పుడైతే కమిషనర్ గారు సీసీకి ఫార్వర్డ్ చేసి ఇష్యూ ఏంటో వినమన్నారో, దే హ్యావ్ హర్డ్ అవర్ ఇష్యూ మోర్ దాన్ 25 మినిట్స్ ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ 8th December సండే అవుట్ సైడ్ బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్ ఫ్రమ్ అవర్ ఫోన్ అండి. సో ఎప్పుడైతే కమిషనర్ గారు 25 మినిట్స్ ఫోన్ కాల్లో మొత్తం విన్నారో, వాళ్ళు ఒకటే ప్రామిస్ చేశారు, మిమ్మల్ని ఆల్రెడీ వెడ్నెస్డే కమిషనర్ ఆఫీస్కి రమ్మంటే రాలేదు, ఆ రోజే యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేసే వాళ్ళం వీళ్ళందరినీ, ప్రైవేట్ సెటిల్మెంట్ చేసే ఆఫీసర్స్ అందరినీ, బట్ స్టిల్ ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, మండే మార్నింగ్ మీరు ఖచ్చితంగా కమిషనర్ ఆఫీస్కి రండి, వీ విల్ సార్ట్ అవుట్ ద ఇష్యూ ఫర్ యూ అని చెప్పి కమిషనర్ గారు ప్రామిస్ చేశారండి కమిషనర్ గారు ఆఫీస్ నుంచి. దెన్ ఇదంతా మేము కమిషనర్ గారితో మాట్లాడుతుంటే పక్కనే ఉండి సెల్ఫోన్లో విడి నాయుడు గారు అన్న ఇంకొక లేడీ పీసీ వచ్చి రికార్డ్ చేశారు, వీడియో తీశారు, లైవ్ వీడియో 25 మినిట్స్ మేము కమిషనర్ గారితో మాట్లాడేది వెనక నుంచి వీడియో తీశారండి. అంటే టు హియర్ ద వర్షన్ వాట్ వీఆర్ కన్వేయింగ్ టు కమిషనర్, దే హ్యావ్ రికార్డెడ్ ఇట్. తర్వాత వెంటనే మేము కారు సరే కమిషనర్ గారు మాటిచ్చారు కదా అని కారులోకి వెళ్ళి కూర్చుని ఇగ్నిషన్ ఆన్ చేసే టైంకెల్లా నాకు డీసీపీ గారు కాల్ చేశారు. డీసీపీ గారు కాల్ చేసి, సురేష్ గారు ప్లీజ్ కమిషనర్ గారి దాకా వెళ్ళొద్దు, ఏ ఇష్యూ ఉన్నా కూడా మా పిఎస్లోనే మేము సార్ట్అవుట్ చేస్తాము అని మమ్మల్ని రిక్వెస్ట్ చేసి, ఒక్కసారి ప్లీజ్ గో బ్యాక్ టు ద పిఎస్, ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ అని చెప్పి మళ్ళీ డీసీపీ గారు కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తే, ఏసీపీ గారు విల్ సార్ట్అవుట్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, ప్లీజ్ డోంట్ టేక్ దిస్ ఇష్యూ టు ద సిపి అని రిక్వెస్ట్ చేస్తే, నమ్మి మళ్ళీ కార్ ఎక్కిన వాళ్ళం కూడా మళ్ళీ బ్యాక్ టు ద పిఎస్ వెళ్తే, ఇంకో పిటిషన్ ఇమ్మన్నారు, పిటిషన్ ఇచ్చామండి, ఇచ్చాక మమ్మల్ని పావుగంట కిందే వెయిట్ చేపించి క్లవర్గా ఎవ్వరూ కనపడకుండా వెళ్ళిపోయి స్టేషన్లో ఎవ్వరూ లేకుండా అయిపోయి ఆల్ ఆఫ్ సడన్ ఎస్ఐ విడి నాయుడు వి డాల్ నాయుడు గారు మా దగ్గరికి వచ్చి, కమ్ టు ద ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో క్రైమ్ రైటర్ ఉంటారు, మీ కంప్లైంట్ మొత్తం మేము క్రైమ్ రైటర్ గారు నోట్ చేసుకుంటారని చెప్పి అబద్ధం చెప్పి మమ్మల్ని పైకి తీసుకెళ్లారండి. పైకి తీసుకెళ్ళంగానే వితిన్ అ మినిట్ 15 మంది పోలీసులు వెనకాల వచ్చేసి, ఇంక్లూడింగ్ సిఐ కళింగరావు గారు, ఆల్ అదర్ డిపార్ట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, సడన్గా వచ్చేసి పైన ఉన్న షట్టర్స్ అన్ని క్లోజ్ చేసేసి మమ్మల్ని 20 మంది 15 మంది ఆల్మోస్ట్ 15 to 20 పీపుల్ అండి కింద పడేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి ఫోన్స్ లాక్కుని వాటిని స్విచ్ ఆఫ్ చేసి పారేసి ఫోన్స్ని, అసలు నన్నైతే అండ్రెస్ చేసి పోలీసులు నా వైఫ్ ముందు నన్ను అండ్రెస్ చేసి నన్ను ఒక పక్క కొడత కాళ్ళ, వాళ్ళ దగ్గర ఒక రబ్బర్ బెల్ట్ ఉంటుందండి, ఆ రబ్బర్ బెల్ట్తో నన్ను ఒక పక్క కాళ్ళ మీద కొడత, ఇంకొక ఎస్ఐ ఏమో లాఠీతో నా బోన్స్ని అంటే నా మోచేతిని ఇలా బెండ్ చేసి మోచేతి మీద కొడత, అండ్ అనదర్ ఎస్ఐ ఈ లోపు ఏంటంటే ఎస్ఐ రాంబాబు అనే వ్యక్తి మా వైఫ్ని బ్యాక్ సైడ్ నుంచి హగ్ చేసుకుని, లిటరల్గా ఎస్ఐ రామ్రెడ్డి ఈజ్ ద పర్సన్ హూ పుల్డ్ మై వైఫ్స్ గౌన్, అండ్ ఎస్ఐ విడి నాయుడు వాజ్ సపోర్టింగ్ ఇట్, అండ్ ఈలోపు మా వైఫ్ కూడా ప్రతిదాడి చేయడం మొదలుపెట్టిందండి పోలీసుల మీద. ఈ క్రమంలో పోలీసులకు కూడా కొన్ని గాయాలు అయ్యాయి, వాళ్ళు ఏం చేశారంటే ఇదే గాయాలకి ఎమ్మెల్సీ తీసుకుని వచ్చి మా మీద రివర్స్లో పోలీసుల మీద మేము దాడి చేసినట్టు నెక్స్ట్ డే కంప్లైంట్ పెట్టారు, అది కూడా మాకు అలా పెడుతున్నట్టు తెలియదు. ఆ రోజు మమ్మల్ని ఈవినింగ్ అరౌండ్ 6:40 పైకి తీసుకెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి సండే రోజు స్టేషన్లో ఎవరూ లేకుండా ఆల్మోస్ట్ 11 in the night వరకు మా ఇద్దరిని పైన ఉంచారు సార్. 4 గంటల పాటు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పైన ఉంచాల్సిన అవసరం ఏంటి సార్? రెండోది ఏంటంటే దీనికి సంబంధించిన ప్రతి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది, స్టేషన్లో మా వైఫ్ మీద రేప్ అటెంప్ట్ జరిగిన అది కూడా పోలీసులు 15 మంది పోలీసులు కలిపి బ్రూటల్గా సెక్సువల్గా అబ్యూస్ చేసి నా ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉంది సార్. కానీ మాకు ఇదంతా బయట పెట్టాలంటే ప్రాణహాని ఖచ్చితంగా ఉందండి, ఇది ఖచ్చితంగా పై అధికారులందరికీ రీచ్ అయ్యి మాకు లీగల్గా ప్రొటెక్షన్ వాళ్ళు మీడియా సమక్షంలో ప్రామిస్ చేసే వరకు కూడా దయచేసి మీరు ఈ వీడియోని షేర్ చేసి మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నామండి. మా 4 గంటల పాటు కూడా ఎంత నరకం చూపించారంటే క్రికెట్ మ్యాచ్ వస్తుందండి సండే ఆ రోజు, ఎస్ఐ డిఐ రవికుమార్ అయితే అతనుకున్న ఆ ట్యాబ్లో క్రికెట్ మ్యాచ్ ఆన్ చేసి వాళ్ళు బౌండరీ మిస్ అయినప్పుడల్లా మమ్మల్ని లాఠీతో కొడతా ఉన్నాడండి, అరే బౌండరీ మిస్ అయింది, ఆ నొక్కటి బీకు దాని ఒక్కటి తందని చెప్పి ఎంత హెరాస్ చేశారంటే అంత బార్బారిక్గా మేము ఎప్పుడూ లైఫ్లో ఫేస్ చేయలేదు సార్ అలాంటి ఫేస్. ఎస్ఐ రామ్రెడ్డి ఆఫ్టర్ సమ్ టైమ్ ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఐ థింక్ ఎమ్మెల్సీకి వెళ్ళి ఉంటారు, కాసేపాకి మళ్ళీ వచ్చారు అరౌండ్ ఇన్ ద మిడ్ నైట్, వచ్చి నా కాళ్ళ మీద స్వింగ్ డ్యాన్స్ చేస్తా, నా మీద నుంచి మా మిస్సెస్ మీదకి, మా మిస్సెస్ మీదకి నా మీదకి జంప్ చేస్తా. అసలు ఒక మనిషి బతుకుండగా అలాంటి దారుణమైన బ్రుటాలిటీ మేమైతే ఎప్పుడూ ఫేస్ చేయలేదు.
సో లాస్ట్కి మా మిస్సెస్ని సీసీఎస్కి తీసుకెళ్లారండి, ఉమెన్ సీసీఎస్కి తీసుకెళ్లారు. అప్పటికి తను బతిమాలింది, నేను నా హస్బెండ్ వదిలి రాను, నేను నా హస్బెండ్ వదిలి వస్తే తను ఖచ్చితంగా మా హస్బెండ్ని మీరు చంపేస్తారు అని చెప్పి పోలీసులను అంటే, దట్ సిఐ హీ మెన్షన్ వన్ థింగ్ అండి, నాకు 28 ఏళ్ల కూతురుంది, నాకు దాని మీద ఆశ ఉంటుంది, అలాంటిది నీ భార్య అర్ధరాత్రి స్టేషన్లో ఉంటే నేను దాన్ని వదులుతానా, నువ్వు దాన్ని ఇక్కడ ఉంచుతావో, సీసీఎస్ కలమని కన్విన్స్ చేస్తావో నీ ఇష్టం అని చెప్పి నన్ను బెదిరిస్తే, నేను నా మిస్సెస్ని బతిమాలుకుంటే తను ఆఖరికి బయలుదేరి వెళ్ళిందండి సీసీఎస్. తను సీసీఎస్కి బయలుదేరే క్రమంలో స్టెప్స్ దిగేటప్పుడు కూడా కింద సీసీటీవీ ఫుటేజ్లో ఎక్కడా కూడా కామ్గా గొడవ చేయకుండా నువ్వు వెళ్తేనే నీ హస్బెండ్ నువ్వు రేపు పొద్దున ప్రాణాలతో చూస్తావని బెదిరిస్తే తను పాపం అలాగే ఏడ్చుకుంటే సీసీఎస్కి వెళ్ళిందండి. సీసీఎస్కి వెళ్ళాక మళ్ళీ మార్నింగ్ బ్యాక్ వచ్చింది సీసీఎస్ నుంచి. ఎప్పుడైతే మార్నింగ్ సీసీఎస్ నుంచి బ్యాక్ వచ్చిందో ఈలోపు నా సెల్ దగ్గరకు, నన్ను కింద లాకప్లో పెట్టారండి, ఆ రోజు మిడ్ నైట్ లాకప్ దగ్గరికి వచ్చి నన్ను పలకరించింది. వెంటనే నేను నా ఫ్రెండ్ నెంబర్ ఒకటి చెప్పాను, ఈయనకి కాల్ చేయి, నీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, అతను వాళ్ళు మన కోసం వస్తారు, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నట్టు ప్రపంచంలో ఎవరికి తెలియదు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, మార్నింగ్ 7 అయ్యాక తను పైన తను తీసుకెళ్లి పైన పెట్టారండి, అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గీతా అండ్ జ్యోతి అనే ఇద్దరు లేడీ పీసీస్ సమక్షంలో తన్ని మళ్ళీ పైన పిఎస్లోనే బంధించి ఉంచారు. ఉంచినప్పుడు తను గీతా గారిని ఫోన్ రిక్వెస్ట్ చేస్తే ఆమె గోడకేసి కొట్టిందండి మా మిస్సెస్ని. కొట్టాక ఆమెకి ఏదో పనుండి కిందకు వస్తే ఈలోపు జ్యోతి అనే పీసీని మా వైఫ్ ఫోన్ రిక్వెస్ట్ చేసింది. రిక్వెస్ట్ చేస్తే ఆమె ఒప్పుకోలేదు, ఒప్పుకోకపోతే నా చేతికున్న వాచ్ ఖరీదు 15,000 అమ్మా, నువ్వు కావాలంటే వాచ్ తీసేసుకుని నాకు ఫోన్ ఇస్తావా అని రిక్వెస్ట్ చేసింది. రిక్వెస్ట్ చేస్తే ఆమె నాకు మీ వాచ్ కాస్ట్ నిజంగా నాకు తెలియదు కదా, నాకు ఏమన్నా అమౌంట్ రూపంలో ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే, ఒక్కసారి ఫోన్ ఇవ్వమ్మా, నా వ్యాలెట్లో తర్వాత ఎంత ఉంటే అంత తీసుకో, ఒకవేళ నా వ్యాలెట్లో తక్కువ ఉంటే నేను బయటకు వచ్చాక గూగుల్ పే చేస్తానంటే, ఆ అమ్మాయి తన స్వహస్తాలతో, వీ స్టిల్ హ్యావ్ ద పేపర్, తన స్వహస్తాలతో ఆమె నెంబర్ కూడా రాసిచ్చింది, ఈ నెంబర్కి వాట్సాప్ ఈ నెంబర్కి గూగుల్ పే చేయండి బయటకు వచ్చాక అని చెప్పి బ్రైబ్ రాసిచ్చాక అప్పుడు 1 మినిట్ ఫోన్ ఇస్తే వెంటనే నా ఫ్రెండ్కి ఇన్ఫామ్ చేస్తే దే కేమ్ రషింగ్ ఇన్ టు ద పిఎస్ అండి. ఆ రకంగా ఆ రోజు అట్లీస్ట్ మమ్మల్ని ఏమీ చేయకుండా ఉంచి ఈవినింగ్ 5 దాకా క్లవర్గా ఉంచి, అసలు ఏం కేసు మా మీద ఫైల్ చేశారో కూడా మాకు తెలియదు, మమ్మల్ని స్ట్రైట్గా మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి అది కూడా ఈవినింగ్ 6:30 దాకా మ్యాజిస్ట్రేట్ని వెయిట్ చేయించి క్లవర్గా ఈవినింగ్ తీసుకెళ్ళి డైరెక్ట్గా చెంచల్గూడకి పంపించేశారండి నన్ను మా మిస్సెస్ని. అంటే వాళ్ళు ఎందుకు ఇదంతా ఎందుకు జరిగింది అంటే, 2009 బ్యాచ్ ఆఫీసర్స్, అంటే ఇది వీడి నాయుడు గారు చెప్పారండి నైట్ 10:30 మా ఇద్దరితో, ఎందుకమ్మ ఇదంతా చేసుకున్నారు, పోలీసులు కొన్ని కొన్ని తప్పులు చేయడం సహజం, ఈ తప్పులు మీరు ఎక్స్పోజ్ చేసి మా మీద సస్పెన్షన్ ఆర్డర్స్ తీసుకొస్తే మేము ఎలా బతకాలి, అసలే 2009 బ్యాచ్ ఆఫీసర్స్ అంతా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న టైం ఇది, మీరు వెళ్ళి రేపు సిపి గారిని కలిస్తే ఆయన మమ్మల్ని సస్పెండ్ చేస్తే మా లైఫ్ ఏం కావాలి, ఇంకా అందుకనే వీఆర్ హెల్ప్లెస్, వీ హ్యావ్ టు డూ దిస్ అని చెప్పి ఆయన ఆ రీజన్ కూడా చెప్పారండి. సో ఎక్కడ మేము 9th పబ్లిక్ లైఫ్లో ఉంటే సిపి గారిని కలుస్తామన్న భయంతో పోలీస్ ఇంత బ్రుటాలిటీకి పాల్పడి మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైలుకి పంపించారండి. బై గాడ్స్ గ్రేస్ వీ హ్యావ్ గాట్ ఎ బెయిల్ ఆన్ థర్స్డే మార్నింగ్. అసలు ఆ కేసును డిఫెండ్ చేయడానికి పీపీ గారు రాలేదు, పోలీసులు రాలేదు కోర్టుకి, సో ఆన్ దట్ బేసిస్ మాకు బెయిల్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మేము బయటకు వచ్చాము. బిఫోర్ వీ గో టు ద మెయిన్ స్ట్రీమ్ మీడియా అబౌట్ బంజారా హిల్స్ లాంటి పిఎస్లో, ఆ సిటీకి నడిబొడ్డులో అంత పాష్ పిఎస్లో కూడా అత్యాచార యత్నం చేశారంటే, సెక్సువల్ అబ్యూస్ చేశారంటే పోలీసులు, ఈ దుర్మార్గాన్ని మేము మా కుటుంబ గౌరవాన్ని కూడా పక్కన పెట్టి, మేము 10 మందికి తెలిసిన కుటుంబం, ఎడ్యుకేటెడ్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్ సర్కిల్, ఐ హ్యావ్ సమ్ అట్లీస్ట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ ఎ పాపులర్ ఫిగర్, వీఆర్ పాపులర్ ఫిగర్స్, బట్ అట్లీస్ట్ ఇన్ అవర్ సొసైటీ వేర్ వీఆర్ లివింగ్ వీఆర్ వెల్ నోన్ పీపుల్ ఇన్ ద సర్కిల్స్, వీటన్నిటిని కూడా పక్కన పెట్టి ఇది ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేసి, ఇలాంటి బార్బారిక్ యాక్టివిటీస్ని ఎక్స్పోజ్ చేసి, ఇలాంటి చండాలమైన చర్యలకు పాల్పడిన ఆఫీసర్స్ డిస్మిస్ అవ్వాలి అని చెప్పి మేము ముందుకు వస్తున్నామండి బయటికి. దయచేసి మా ఫైట్ కూడా వ్యవస్థ మీద కాదు సార్, మా ఫైట్ ఏమి ఈ తప్పు గవర్నమెంట్ వల్ల జరగలేదు, ఈ తప్పు ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల జరగలేదు, మాకు సిపి గారు పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు, బట్ ఈ ఏసీపీ గారు కానీ కలింగరావు గారు కానీ వీళ్ళందరూ జస్ట్ కలిసిపోయి ఇదంతా సిపి గారి దాకా ఈ సివిల్ సెటిల్మెంట్, ఈ పంచాయతీ వెళ్ళకూడదని చెప్పి ఇదంతా చేశారండి. సో ఇప్పుడు కూడా వన్స్ అగైన్ మై కైండ్ రిక్వెస్ట్ ఈజ్, మై ఫైట్ ఈజ్ నాట్ అగెన్స్ట్ ద గవర్నమెంట్, ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ టు సపోర్ట్ దిస్ కాజ్, అండ్ ఐ రిక్వెస్ట్ ఎంటైర్ హయ్యర్ అఫీషియల్స్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ టు సపోర్ట్ అవర్ కాజ్, దయచేసి మాకు న్యాయం చేయమని,
అండ్ మాకు ఈ ఇష్యూ సార్ట్ అవుట్ అయ్యే వరకు రక్షణ కావాలని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు కూడా మేము బయటకు వచ్చినప్పటి నుంచి మా కోసం వెతుకుతున్నారు, మాకు రక్షణ నిజంగా లేదు, వీఆర్ కీప్ ఆన్ చేంజింగ్ ద ప్లేసెస్ ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ అని చెప్పి, ఈవెన్ బిఫోర్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇది వెళ్ళేలోపు మాకు ఒక రక్షణ కావాలి అని చెప్పి మేము ఇట్లా ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియా సపోర్ట్ తీసుకుని మీ అందరి సపోర్ట్తో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చామండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ హెల్ప్ అస్ అండి అండ్ సేవ్ అవర్ లైఫ్స్. థ్యాంక్ యూ.